ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చేసి మూరీ మిక్సర్ అండి. ఇక నేను మీకు చూపిస్తున్న వైట్ కప్తో 2 కప్స్ తీసుకున్నాను. ఈ 2 కప్స్ కూడా ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుంటూ 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అయ్యి అండ్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది ఆప్షనల్ స్టెప్ మాత్రమే, మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. అంటే మీరు డైరెక్ట్ కానీ ఆనియన్స్ టమాటో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక చిన్న టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఇది ఆప్షనల్ స్టెప్ అనమాట. మీ దగ్గర కొంచెం మిక్సర్ కానీ కారపూస కానీ ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం. కారం అనేది ఇంకొంచెం అంటే మీ స్పైసీనెస్ బట్టి అనమాట, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 లెమన్ని కూడా పిండుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా స్పూన్తో కానీ మీ హ్యాండ్తో కానీ అంతా కూడా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మూరీ మిక్సర్ అనేది చాలామందికి చాలా చాలా ఇష్టం. అందులోనూ వైజాగ్ వాళ్ళకి అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా ఇష్టం అండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.